ఈ జగన్ వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అదే మాట. అతను ఏం చేసుకుంటాడు జగన్ కాదు అవసరమా? ఈ పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. అరే జగన్ నువ్వే నా నాలుగో పిల్లం రారా నేను చేసుకుంటా అన్నాడు జగన్. పోయి పెళ్లి చేసుకోవచ్చుకుంటాను అన్నాడు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ అంటే ఇలా చంద్రబాబు టీడీపీ ముగ్గురు కలిశారు కదా బీజేపీతో కలిసి మంచిదే మాకు. పవన్ కళ్యాణ్ మరి తక్కువ సీట్లు అంటున్నారు చాలా మంది. అది చెప్పేవాళ్ళు చెప్తారు మనకి, మనం ఉంటే మనకి వచ్చే సీట్లు వస్తాయి, గెలిచేది మనం. మీరు ఇప్పుడు ప్రభుత్వం మంది తెలియకుండా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారు చూద్దామని జగనే నిలబెట్టాం. ఏంటి సార్ అవకాశం ఎలా ఉంది మీకు? అవకాశం లేదు. బిఎన్ విజయ్ కుమార్ ఆయనే గెలుస్తాడు మాకెళ్ళి. ఆయన తప్పనిసరిగా గెలుస్తాడు. మీరందరూ కానీ మీడియా వాళ్ళందరూ మాత్రం బాగా అనుకూలంగా ఉండాలి. ఈసారి కానీ వచ్చిందని అనుకో మీకు కానీ ఏదైనా మన చంద్రబాబు గారు అన్నీ మంచి చేస్తారు. ఎందుకంటే టెక్నిక్గా అన్ని చేయగలడు. ఇప్పుడు మళ్ళీ సైకోకి కానీ ఓటేశారనుకో చాలా వరకు ఇబ్బందులు పడాలి. ఇప్పుడు సగం పడుతున్నాం. ఇక ఫస్ట్ బీహార్ అంటున్నారు, ఇంక మళ్ళీ కానీ వచ్చాను ఒరిసా వెళ్ళిపోయింది, ఇంకా ఏడుండదు ఇంక మనం. ఇది తప్పనిసరిగా ఏందనంటే ఈ మనం ఈ కూడికి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా మనం ఓటేయాలి. ఓటేసి మన చంద్రబాబు గారిని గెలిపించాలి తెలుసుకుంటే నేను కోరుచుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి 5 కోట్ల మందికి కూడా విన్నపించుకుంటున్నా ఒకటే మాట అన్నది. ఈ 5 సంవత్సరాలు జరిగిన దానికి చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం. టీడీపీల మీద కానీ జనసేన మీద కానీ బీజేపీల మీద కానీ ఎన్నో కుతంత్రాలు చేశారండి. దానికి అన్నిటికీ సిద్ధపడి మేము కూడా సిద్ధమని చెప్పి ఆయన సిద్ధమన్నానండి. మేము కూడా సంసిద్ధం అని చెప్పి ఒక మెసేజ్ ఒకటి ఇచ్చామండి. జనసేన టీడీపీ బీజేపీ కలవటం ఎలా భలే స్వప్నం అనిపించింది అండి. మాకైతే భలే స్వప్నం అనిపించింది. జగన్ గారు తరుగు తరుగు కొడతాం ఇక్కడ లేకుండా జగన్ అనేవాళ్ళు తరుగు తరుగు కొడతాం ఇక్కడ అత్యంత గట్టి పడి రోడ్డు ఇక్కడికి వచ్చే ఏలూరు సాయంత్రాలు అన్నా అంతా టీడీపీ ఇక్కడ టీడీపీ అయితే జగన్ వాళ్ళు తరిగి తరిగి కొడతాయి ఇక్కడ లేకుండా. ఈ 5 ఏళ్ళ పరిపాలన అనిపించింది అట్టు పోసుకున్నట్టుందన్నా. ఇప్పుడు ఈ పరిపాలన అట్టుందంటే ఓ ట్వంటీ పిల్లలకి చదువులు కంపెనీలు లేవు, రోడ్లు లేవు, రాజధాని లేదు, గ్రామాల అత్తయ వ్యవస్థకు ఉంది, పొలాల బావులు ఉన్నా, ఇంటికాడి బావులు, పిల్లలను చదివించుకొని పొలాలు అమ్ముకొని చదివించుకున్నా కానీ బేకార్లా తిరుగుతున్నారు. వీడు ఒక నాయకుడు, వీడు ఓట్లు వేయాలా? మళ్ళీ ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటి? అడుకోవాలా? అడుకోవాలన్నా అడుకోవాలక.